Hi friends, ఈరోజు మనము మార్చిన కారం పొడి ఏ విధంగా చేసుకుందామో చూద్దామండి. ఈ మార్చిన కారం పొడి మన హెల్త్‌కు చాలా మంచిదండి. ఈ కారం పొడి మనం వెదర్ కూల్‌గా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలోకి ఘాటుఘాటుగా రుచికరంగా ఉన్నటువంటి ఈ కారం పొడిని ఈరోజు మనము చేసుకుందాము. మరి దానికి కావాల్సినటువంటి పదార్థాలండి. ఇక్కడ నేను ఒట్టి మిర్చి అండి. ఈ మిర్చిని మంచిగా దీని తొడమలు తీసి చేసి పెట్టేసుకున్నాండి. ఇక్కడ ఉప్పు పసుపు కరివేపాకు కొంచెము చింతపండు అండి. ఇక్కడ కొద్దిగా చింతపండు ఉంది చింతపండు. ఇక్కడ మినపప్పు ధనియాలు నూనె జీలకర్ర ఇక్కడ ఎల్లిపాయలండి. తర్వాత ఇక్కడ కొన్ని మెంతులు ఇక్కడ ఘాటుఘాటుగా ఉండడానికి కొన్ని మిరియాలు తీసేసుకున్నాం. ఇప్పుడు మనము మార్చిన కారం పొడి ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఇప్పుడు నేను స్టవ్పై బాండి పెట్టేశాను అండి. అందులో ఫస్ట్ మొదటగా మనము ఒక స్పూను జీలకర్ర అండి జీలకర్ర వేసేద్దాము. తర్వాత ఒక స్పూను ధనియాలండి ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులండి. చూడండి కొన్ని మెంతులు వేసేసి మనము ఇవి దోరగా వేయిద్దాం. వేగినాయి కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. తర్వాత అండి అదే బాండిలో మనము మినపప్పు కూడా వేయించేసుకుందాం. ఈ విధంగా దోరగా వేయించాలండి మినపప్పును కూడా. ఇప్పుడు ఇది దోరగా వేగింది కదండి. ఇప్పుడు మనము ఈ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మినపప్పును కూడా వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడండి కొన్ని మిరియాలండి మిరియాలు కూడా ఒకసారి ఇలా కొద్దిగా లైట్గా కొన్ని వేయిద్దాం. అయిపోయిందండి మిరియాలను కూడా మనం పక్కకు తీసేద్దాం. ఇప్పుడండి అదే బాండిలో మనము మిరపకాయలనండి. మనం ఒట్టి మిరపకాయలు తీసుకున్నాం కదా ఒట్టి మిరపకాయలు ఇందులో వేసేద్దాం. వేసేసి ఇందులో కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ ఈ విధంగా వేసేసి ఇవి దోరగా వేయిద్దాం. బాగా కలుపుతూ ఉండాలండి లేకుంటే మాడిపోయి ఈ మార్చిన కారం పొడి నల్లగా అయిపోతుంది. కాబట్టి ఇవి దోరగా ఈ విధంగా దోరగా వేయడానికి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మనం ఇవి ఇదే విధంగా కలుపుతూ ఉందాం. ఒక రెండు నిమిషాలు అయితే ఇవి దోరగా అయిపోతాయి. కాబట్టి నేను రెండు నిమిషాలు ఈ విధంగా ఈ నూనెలో వేయిస్తున్నా. దోరగా వేగినాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో మనం తీసుకున్నటువంటి కరివేపాకు కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి వేయిద్దాం. వేయించి రెండు నిమిషాలు వేయిద్దాం. అయిపోయినాయండి దూరగా వేయేసినా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము బాండిని కిందికి దించేద్దాం. ఇప్పుడండి మనము ఒక మిక్సీ గిన్నె తీసేసుకుందాం. తీసేసుకొని మనము అన్నీ వేయించుకున్నాం కదండి మినపప్పు జీలకర్ర మిరియాలు ధనియాలు అన్నీ ఇందులో వేసేద్దాం. వేసేసి ఇది బాగా మిక్సీకి పట్టేద్దాం. ఈ విధంగా అయిపోయింది కదండి. ఇప్పుడు మనము ఇక్కడ వేయించినటువంటి మిరపకాయలు ఉన్నాయి కదండి ఆ మిరపకాయలను ఇందులో వేసేసి ఈ విధంగా మిక్సీకి పట్టేద్దాం. ఈ విధంగా అయిపోయింది కదండి మిక్సీకి పడితే. ఇప్పుడు మనం ఇందులో ఎల్లిపాయలండి ఎల్లిపాయలు వేసేసుకుందాము. తర్వాత రెండు మూడు చింతరిక్కలండి చింతపండువి ఇందులో వేసేద్దాము. కొంచెము పసుపు అండి పసుపు కూడా వేసేద్దాం. తర్వాత ఉప్పు వేస్తున్నా అండి నేను. చూడండి ఈ విధంగా వేసేసి ఇప్పుడు దీన్ని మొత్తము మిక్సీకి పట్టేద్దాం. మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా అయిపోయిందండి కారం పొడి. ఇప్పుడు మనకు మార్చిన కారం పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము దీన్ని వేరే ప్లేట్ లోపలికి తీసేసుకుందాం. అయిపోయిందండి మార్చిన కారం పొడి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చూద్దామండి టేస్ట్. ఉప్పు కారం అంతా కొంచెం ఘాటుఘాటుగా బాగుందండి. ఉప్పు కారం అంతా సరిపోయింది. చాలా రుచికరంగా ఉందండి. ఈ మార్చిన కారము వెదర్ కూల్గా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలోకి ఇది మార్చిన కారం వేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి ఈ మార్చిన కారం మీరు మీ ఇంట్లో చేసేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.